గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కొందరు నాయకులు మాత్రం ప్రజానాడిని పట్టి గెలుపోటములను ముందే అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలలోనూ ప్రణాళికలలోనూ మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. అలాంటి నాయకుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం చాలా కష్టమనేది అందరికీ తెలిసిందే విషయమే. 2014-2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఖచ్చితంగా అంచనా వేసి అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్ ఈసారి ఎన్నికల విషయంలో మాత్రం మునుపటి కాన్ఫిడెంట్ చూపించలేకపోతున్నారు. మిగిలిన పార్టీల కంటే అభ్యర్థుల ప్రకటన ముందే చేసిన ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న కేసీఆర్ను ఏదో ఒక మూల ఓసారి ఓటమి భయం కనిపిస్తోందని ఆయన చేస్తున్న ప్రసంగాలను బట్టి ఇట్టే తెలిసిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ను గెలిపించకపోతే ప్రజలే నష్టపోతారని, తమను ఓడగొడితే మాకే నష్టం లేదని, అధికారం ఇతర పార్టీలకు ఇవ్వొద్దని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కేసీఆర్. ఆయన వ్యాఖ్యలలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందనేది కొందరి అభిప్రాయం. అటువైపు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలను ఆహ్వానిస్తోంది. గులాబీ పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటు ప్రజల్లోనూ సర్వేల పరంగా చూస్తే ఈసారి బీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారం చేజారుతుందనే బాధ కేసీఆర్లో కనబడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ప్రసంగాల్లోనూ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనస్త్రాలు సంధించడంలోనూ కేసీఆర్ నెమ్మదించారనే వాదన పెరుగుతోంది. దానికి తోడు కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈసారి రాష్ట్ర ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.